सो हाई गाइस वेलकम टू अवर चैनल विजय सचिवालय नेनु मी विजय वेलफेयर सेक्रेटरी सो ई रोज मनकु मुख्यंगा वच्चिन अपडेट वच्चेसि एंटंटे मनकि प्रीवियस मंथ लो अयिते कोंतमंदि डीएचएमओ पेंशन्स एवैते 5000 रूपीस पेंशन्स उन्नायो हेल्थ पेंशन्स सो अवैते कोंतमंदिकि रालेदु इनेलिजिबल लोकि वेल्लारु अनि अयिते मनकि तेलिसिंदि सो आ इनेलिजिबल लोकि वेल्लिन रीजन्स एंटि अंड अलागे वाळ्ळकि ఇప్పుడు పెన్షన్ అనేది తీసేయడం అయితే జరిగింది వాళ్ళకి వెరిఫికేషన్ చేసి డాక్టర్ల చేత సో ఆ తీసేసిన పెన్షన్కి మనం మళ్ళీ పెట్టవచ్చా అనేది ఆప్షన్స్ అయితే ఈరోజు మనం వీడియోలో ఫుల్గా చూద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ తెలియని వాళ్ళందరికీ షేర్ చేసి తెలియజేయండి సో మన ఛానల్లో సచివాలయానికి సంబంధించి ప్రతి అప్డేట్ అయితే మీకు నేను టైం టు టైం అయితే అందిస్తుంటాను సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఎస్ గైస్ సో మనకి లాస్ట్ మంత్లో కొంతమంది డిహెచ్ఎంఓ పెన్షన్స్ 5000 రూపీస్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అయితే మనకి ఇనెలిజిబుల్ చేయడం అయితే జరిగింది సో ఇనెలిజిబుల్ చేసే ప్రీవియస్గానే వాళ్ళని డాక్టర్ ఏఎన్ఎంస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని డాక్టర్ వెరిఫికేషన్కి అయితే పంపించడం జరిగింది సో డాక్టర్స్ అనేవారు వెరిఫికేషన్ చేసిన తర్వాత సో వీళ్ళకి అంటే 5000 రూపీస్ పెన్షన్కి అర్హులు కాదు అని అయితే వీళ్ళకి మనకి రికమెండ్ చేసి వీళ్ళ పెన్షన్ అయితే మనకి ఇనెలిజిబుల్ లిస్టులోకి అయితే తీసేయడం అయితే జరిగింది సో ఈ తీసేసిన పెన్షన్స్కి మనకి రీజన్స్ కూడా మనకి వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్స్లో వెల్ఫేర్ అసిస్టెంట్ ఎస్ఎస్ పెన్షన్ లాగిన్స్లోకి వెళ్తే మనకి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా మనకి వెరిఫికేషన్లో కింద మనకి ఫైనల్ ప్రొసీడింగ్స్ క్యాన్సిలేషన్ ప్రొసీడింగ్స్ ఫర్ హెల్త్ పెన్షన్స్ అని అయితే ఉంది కదా సో అందులో క్లిక్ చేస్తే మీకు వాళ్ళకి రీజన్స్తో గల ప్రొసీడింగ్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఎందుకు తీసేశారు వీళ్ళకి పెన్షన్స్ అని సో ఎవరికైనా ప్రెషర్ ఉంటే మాకు ఎందుకు తీసేశారని సో మీరు ఈ నోటీస్ అయితే చూపించండి వాళ్ళకి సో ఈ కారణం చేత మీకు పెన్షన్ అయితే తొలగించబడింది అని సో మనకి ఇందులోనే మనకి మళ్ళీ అప్లోడ్ నోటీస్ కూడా ఉంది సో వీళ్ళకి నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం దాని మీద సైన్ చేయించుకొని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది క్యాన్సిలేషన్కి ప్రొసీడింగ్స్ని సో ఇప్పుడు ఇది మనకి క్యాన్సిలేషన్ ఎందుకు చేశారు అనే రీజన్ అయితే సో ఇప్పుడు వీళ్ళు మళ్ళీ పెన్షన్ పెట్టుకోవచ్చా అని అయితే మనకి ఆప్షన్ ఇచ్చారు సో పెన్షన్ పెట్టుకోవడానికి కానీ ఇక్కడ నీకు ఓ ట్విస్ట్ ఉందని మీకు చెప్పాను కదా సో ట్విస్ట్ అనేది మీకు లాస్ట్లో అయితే చెప్తాను ఏంటి అనేది సో ముందుగా మీరు పెన్షన్ పెట్టుకోవడానికి చూడండి ఆప్షన్స్ ఏంటంటే మీకు ముందుగా ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అనేది మీరు ఫస్ట్ సచివాలయంలో మీరు డిజేబిలిటీ పెన్షన్ సో ఆ ట్విస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి డిజేబిలిటీ పెన్షన్ ద్వారానే మనకి వీళ్ళకి పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంది అంటే ఇప్పుడు వీళ్ళకి జనరల్గా 5000 వచ్చే పెన్షన్ ఇప్పుడు కాస్త 3000 పెన్షన్ కింద అయితే కన్వర్ట్ అయ్యింది సో మనకి ఇప్పుడు పెన్షన్ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మీరు మీ సచివాలయానికి వెళ్ళి ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయండి సో అవేంటంటే ఆధార్ కార్డ్ మీ ఆధార్ కార్డ్ అలాగే పెన్షన్ అప్లికేషన్ అండ్ అలాగే మీ రైస్ కార్డ్ మీ క్యాస్ట్ ఇన్కమ్ అండ్ అలాగే ఇంపార్టెంట్ వచ్చేసి మీ సదరం సర్టిఫికెట్ సో మీ సదరం సర్టిఫికెట్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నింటికి అటాచ్ చేసి మీ సచివాలయంలో సబ్మిట్ చేస్తే వాళ్ళు పెన్షన్ అయితే డిజేబిలిటీ పెన్షన్ అయితే పెట్టడం జరుగుతుంది సో పెట్టిన తర్వాత 1 or 2 months మీకు పెన్షన్ అయితే శాంక్షన్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఇది గైస్ డిహెచ్ఎంఓ పెన్షన్స్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అయితే సో ఎవరైతే మనకి ఇనెలిజిబుల్ అయ్యారో వాళ్ళ ప్రొసీడింగ్స్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసి వెల్ఫేర్ అసిస్టెంట్స్ తర్వాత వీళ్ళకి డిజేబిలిటీ పెన్షన్ అయితే పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు వచ్చే 5000 కాకుండా మనకి ఇప్పుడు 3000 పెన్షన్ డిజేబిలిటీ పెన్షన్లో కన్వర్ట్ అయ్యి 3000 అయితే రావడం జరుగుతుంది సో మీరు నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఆల్రెడీ చెప్పాను కదా ఆ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని సచివాలయానికి వెళ్ళి సబ్మిట్ చేస్తే మీకు ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది సో మీకు 1 or 2 నెలల్లో పెన్షన్ 3000 రూపాయల పెన్షన్ అనేది అయితే శాంక్షన్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఇది గైస్ మొత్తం టోటల్ వీడియో వచ్చేసి డిహెచ్ఎంఓ పెన్షన్ కోసం సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మీ కామెంట్స్ అన్నిటికీ నేను సొల్యూషన్స్ అయితే ఇస్తాను సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్.